నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నానా, నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు. ఏమన్నాడేంటి? అదే ఆ మిషన్ ఏదో తెచ్చి. మిషన్ కాదురా, పేస్ మేకర్. ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే. ఆలస్యం ఏం కాదు, నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో. అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టుబడుతోంది. రే తంపులస్వామి, ఏంటా మెధ ఆలోచన? అదే చిన్న పరికిణి వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని. ఎవరా చిన్న పరికిణి మగాడు జుట్టు? అదే బాబు నా చెల్లెలి ఫోటో. చెల్లెలా? నువ్వు పేమిస్తున్నావు కదా. నేనేం చేస్తున్నా అమ్మాయ్యా? ఎవరా అమ్మాయి? నువ్వు మద్రాసులో చదువుతున్నావు, ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం? మద్రాసులో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. మెడ్రాసులో లవ్? నాకు లవ్ లేదు, గివ్ లేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. అదే ఎందుకంటే? రే నేను అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయిని? అదే నా కోసం చూసించరుగా గుమ్మడికాయని, దాన్ని. గంగనా, చెన్నై గంగ చూడాలంటే నేను వెంటనే అమ్మాయిని చూడాలి. తెలిసిందా? ఇరిగింది. తెలిసిందా? అయ్యో చెయ్యి ఇరిగింది. తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. నువ్వు రేపు పిల్లని చూడాలి అంతేగా. అక్క ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు? ఇంకెందుకు కాలేజ్ ఇంజనీరింగ్ లొట్టు లెస్కంత? నోరు మూసుకుని మాట్లాడకుండా రావే. అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అదే నువ్వు చేసుకోబోయే పిల్ల. వెనక చూడకుండా రండి. హాయ్, ఆదిత్య బాగా ఉన్నాడే? అవునే బావే. అయ్యో వెనకాలే వస్తున్నాడు. మాట వద్దు, గేట వద్దు, వెళ్దాంరా. ఇంచుమించు అజిత్ కుమార్లే ఉన్నాడు. అజిత్ మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇదోకు మంచివాడు, లా పాస్ అయ్యాడని కూడా అన్నారు. వాళ్ళ అబద్ధం ఆడారా లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారా? ఏయ్ ఏ పిల్ల, కస్తాగు. గొడవైపోయిందే చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు ఇలా వెంటపట్టు మా నాన్నగారు చూస్తే పెళ్ళి ఆపేస్తారు. ఏమన్నా ఆపేస్తారా? నిజమా? మీతో కాస్త మాట్లాడాలి. ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఏడు కర్ర తీసుకున్నావు? నువ్వు అనుకునేలాంటి వాడిని కాదులే నేను. ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు? అనుభవం. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా, నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకు ఒకడు. ఆడపిల్లల వెంట పడే దానికి ముందు ఏమన్నా? దానికి ముందు నీకు పెళ్లి గురించి ఏమన్నా? నీకు పెళ్లి ఇష్టం లేదు కదా, నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా. Yes, 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 yes. ఎలా చెప్పాలని దగ్గర చలాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి ఈ విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటనే పెళ్లి చేసుకుని జీవితాన్ని. సారీ, నేను పెళ్ళి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతటదే ఈ పెళ్ళి ఆగిపోయేలా చేయాలి. ఏం ప్లాను? డోంట్ వరీ, ఇది జరగనే జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్.
చాలే ఆడే కత్తెర కత్తెర కోను, ఎంగిలి కెంగిలి వాలే నా ముత్తుల ముంజరసాలు. అందాలంగడి ఇది అందాలంగడి, ఏ అందాలంగడి ఇది అందాలంగడి. తిరిగే భూమి తిరుగు దాని చక్రాలే అరిగేనా, గాలి పటాల గరేస్తే అది నింగిని హరి వెళ్ళవునా. జేబుల ఉన్నది లోకం చేగొట్టే ఆకాశం, కట్టుబడి పాదం అది చందన దీపం కాదా. అందాలంగడి అది అందే సందడి. ఎగిరే తుమ్మెదమ్మ కొరకు సుంకం కోరదా కసం, మరిచి ఒళ్ళు మరిచి పోకే పసిదానా. నెంజల్ పెట్టి అరల మల్లి ఎదరో అరలను ఉంచాలి, ఆశల అలలే మడిచాలి అలసడిగా. రేగి జ్వాల గరేస్తే అది నింగిని హరి వెళ్ళవునా. అత్తిరి వత్తిరి, హే అత్తిరి వత్తిరి, హే అత్తిరి వత్తిరి, అరే అత్తిరి వత్తిరి. అంటే మనం వెంకయ్య తన కూతుర్ని కట్టుకుంటుందో సాగనంపుతానంటూ నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవరు ఆయన? నాన్న కొత్త వెంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చెల్లి గబ కూడా ఇవ్వడట, కట్టుకుంటలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి వధువు తెరువు కోసం ఈ ఊరికి వచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దింటి సంబంధం అని తలపొగరా? పిల్ల మెళ్ళో ఓ 10 తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటట? అకాక నువ్వు ఎప్పుడు అంటుంటావుగా వెంకయ్య మావయ్య బతక నేర్చిన వాడు మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నువ్వేగాక అందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగ ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నా దొట్టి బట్టి బుర్రా. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా వాడికిలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏది లేదక. సామే, నేను పిలుస్తాను, నేను పిలుస్తాను. సామే, సామే, సామే. సీనబాబు నీతో మాట్లాడడా నా కుదరదు, పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి, నీకు దండ పెడతాను నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్త కుస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యాయిగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే ఈ పెళ్లికి సామే కారణం,
సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు. కళ్ళారా చూసింది, చెవులారా విన్నది నమ్ముడు సామి. తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. అలాంటి వాడు ఇలాంటి వాడని ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నా మనం. సరే నువ్వే అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు పోయి. ఎరా సామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు? అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది, చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకు ఎలా తెలుసు చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది. ఏంటి అమ్మా ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చెల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. హోస్ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య పిచ్చి మన కమలం కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి రెండు మూడు ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియకముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా, వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు. నేను వెళ్ళి తేలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది. ఊరుకో, చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు, నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను. పట్టాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా, పిల్లాడికి వెళ్ళి జోలు పడినట్టుంది. ఏముంది అసలు, మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుతామని. ఇలా కోపంతో రెచ్చిపోతూ వెళ్ళడుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నిల్చున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికే నేటి బలరామయ్య నన్ను ప్లేడరీ చదివించింది. చలవయ్య గారికి పోస్ట్లోని పంపలే, నేరు కానీ ఇవ్వలేము. ఏమా? ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా? అలాగా రే, కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూస్తున్నట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా గంగ తీసుకురా. అమ్మా గంగ, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం తాతయ్య. అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గుణుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్య, పెళ్లి కొడుకు రాలేదా? అక్క వచ్చిన పని కానీ అడుగు. వెంకయ్య నీ కూతురికి ఏమి చేయబోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంభించుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు, ఇంకేముంది? వదిలి పెట్టకో. ఎందుకు ఈ డొంక తిరుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న, వారిని రాని నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి, నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకులకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. నువ్వు అన్నది నిజమేరా? నేనేమన్నాను? రే నువ్వు అన్నావరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదు ఇంకా, ఊర్లో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి? 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్నా కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపురానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? దొంగ తిరుగుడిగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను, నేను నా కూతుర్నిస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. Thank you.
నేను కూర్చోటానికి రాలేదు. నేను విన్నదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఏమేమన్నావు బాబు? తాడి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్నకానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుగా నా కూతుర్ని ఇచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్న అదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడి అదృష్టం. కట్టుబట్టలతోనే నీ కూతుర్ని కాపురాన్ని పంపు. మన సంప్రదాయాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు. అంతకన్నా ఇంకేం కావాలి? నాకెంతో గర్వంగా ఉంది. ఏమిటి అందరూ చూస్తా అలా నిలబడ్డారు? తెల్లవారితే నిశ్చితార్థం. వెళ్ళండి, పనులు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి అమ్మా, కదలండి. ఏంట కైకి నుంచి నా తెల్లతి నిశ్చిదార్థం, వెళ్దావరా. గంగన్ చూసారా? ఏమైందో ఏంటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? ఇంకెవరన్నా చూసుకో. గంగా, నీకు నేను తోడుంటాను. చూడు తల్లి, నీ పరువు బయట రావాలని కాదు, దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. బాబు గేట్ దొరు బాబు సార్, కాస్త గారా పడు సార్ ప్లీజ్.
మీరు ఎటువైపు వెళ్తున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు, నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం చేసరా, నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పత్తు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా, నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు. ఏమిటి ఈ టైర్ కూడా పంచర్లా ఉంది? అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి. ఏంటి ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తికిరాడో చెప్పరా? అయ్యో చూచు, ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయటూ దానికి ఊ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావు అంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కురాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోనే తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో, ఆ పిల్లలాంటిది కాదు, సూపర్ ఫిగర్. వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా. ఏంటి అయ్యమ్మా, అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే అనగేసుకొస్తున్నావు. ఏంటి పాపమాయ్యా? పాపమా, విన్నారా పాపం అట ముసలుతుంది ఆవిడికి పూర్తి పిచ్చి, ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉండదో చూడండి. చూసాను చూసాను చూస్తున్నాను. నువ్వేంటి అల్లుడు, ఏదో మాట్లాడుతున్నావు? ఊరొచ్చింది ఊరొచ్చింది. ఆ పాపం ఏం స్పీడు ఏం స్పీడు! అరే ఈ ముసలిది ఇంకా బతుకుందే, మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పనిచేశారు, ఇంత వయసు వచ్చింది సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడి చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక నిమిషం పడ్డ. నాకు మీ అర్జెన్సీ అర్థమైంది, మీరు బాత్రూమ్ కెళ్ళాలనుకుంటున్నారు కదూ? నేను ఇంటికి వెళ్ళాలి. చెయ్యలాగా ఉంచండి, తీకండి ఇంటికి. నువ్వు రాత్రి అడవిలో ఉండక్కర్లేదు, జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు, బండి ఏమిటండి, నా జీవితాన్నే మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలు ఏంటి, మనిద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం, సడన్ గా రూట్ మారిస్తేనా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా, అచ్చరే నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దు అనుకున్నా? నాకీ జాతకాలు నక్షత్రాలు లొట్టు లొసుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలొంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తరంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమేం లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్ళి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు బాగావని నేను బాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను, చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్ డాక్టర్, డాక్టర్, డాక్టర్! కొత్త పెళ్లి కూతురా, ఎక్కడ ఉన్నావు? ఏంటి మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. పొద్దున పెళ్లి పెట్టుకుని
ముందు కారుకు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేయని చూస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియతే ఎట్లంటే, ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే? అదే మరి. ఆహా, నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంత దాని అవుతా నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్రా, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టినవాడిని నేను ఒక్కనే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ, తాతయ్యకి ఏమైనాయితే ఈ పెళ్ళి ఆగిపోతుంది కదా. నోర్మే, పాడు మాటలు నువ్వును. అమ్మ గంగ, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగ, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగ, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తల్లడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా, గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. తాతయ్య నవ్వాడు. అమ్మమ్మా, అమ్మమ్మా, గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది? నువ్వు అడిగావు కదమ్మా, ఏం నీకు తెలీదా? ఏంట్రా? శాస్త్రి గారు ఆటలని బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య, వెంకయ్య, దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలే, ఎంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దక్కుపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలు అప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా మీ తాతయ్య ఎలా ఆశపెట్టి మోసం చేశాడో. చాలు ఊరుకో, మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటకా సాడుతుండు, నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసొస్తాను. అయ్యయ్యో, నాకు పేకర తెలియదు. ఆట తెలియకుండా నువ్వు ఎలా డ్రిల్ మాస్టర్ అయ్యవయ్యా? వెంకయ్యన్న, ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతుండు, నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై, ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై, నువ్వు వెళ్ళాడు. నాకు పేకర తెలియదు, అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు వచ్చినా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చే ఒక కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు ఆయన. సరే, నేను చూసుకుంటాను. శివ, నేను అతని లాంటి వాణ్ణి, ఇద్దరికి తేడా చెప్పన. అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు, నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది, అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే, దిగులు పడకు.
గంగ నా బిడ్డలాంటిది, దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను, భయపడకు. గంగను మోసం చేశాడే వాడెవడో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాలికి కాలు కీలికి కీలు విరిచేతలు పారేస్తాను. ఓకే, కట్టుకున్న బంధాలన్నీ సెంట్రల్ జైల్లో.